తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోటీలో దింపనున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కాగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకిత భావంతో దీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఉద్యమ కాలంలో అరెస్ట్ అయి పలుసార్లు జైలుకెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోటీలో దింపనున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ నాయుడు తెలుసుకుందాం. కరుణాకర్ చెప్పండి, మొత్తం మీద కేసీఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారనుకోవచ్చా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఎంపిక చేసి, ఏ విధంగా భావించవచ్చు? శ్రీనివాస్, ఎట్టకేళ్లకు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తూ వస్తోంది. ఆ సస్పెన్స్కు తెరదించుతూ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను రంగంలోకి దింపుతున్నట్టు ప్రకటించడం జరిగింది. 2017 నుంచి కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తూ వస్తున్నారు. ఆయన 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, అది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో హుజూరాబాద్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ అయితేనే ఈటెల రాజేందర్కు గట్టి పోటీ ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి భావించినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. చాలా సందర్భాల్లో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నేతలందరితో వరుసగా సమీక్షలు నిర్వహించారు. అభ్యర్థిని ఎవరిని దింపితే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను ధీటుగా ఎదుర్కొని గెలిచే అవకాశాలు ఉంటాయని దానిపై ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ఈరోజు ఆయన తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది అభ్యర్థుల పేర్లు మనం వింటూ వస్తున్నాం. చాలామంది అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. టీడీపీ నుంచి వచ్చిన ఎల్రమణ పేరు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డి పేరు కావచ్చు, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వక్లాభరణం కృష్ణమోహన్ పేరు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు కావచ్చు, లేకపోతే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి పేరు కావచ్చు. ఇటువంటి చాలా పేర్లు పరిశీలించిన తర్వాత చివరికి ముఖ్యమంత్రి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్టు చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే హుజూరాబాద్ ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉప ఎన్నిక జరుగుతున్న పరిస్థితి. ఈటెల రాజేందర్ విషయంకి వచ్చినట్లయితే, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఈటెల రాజేందర్ పరిస్థితి చూసినట్లయితే ఆయన మాజీ మంత్రిగా అక్కడ కొంత సింపతి ఉన్న పరిస్థితి. దాంతోపాటు ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఈటెల రాజేందర్ సతీమణి జమున మాత్రం ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ రెండు అంశాలు కూడా ఈటెల రాజేందర్ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు బీసీ అటు ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లని కూడా ఈటెల రాజేందర్కు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ను పూర్తి స్థాయిలో గట్టిగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి నేత అయితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి భావించారు. ఎందుకంటే హుజూరాబాద్లో మొత్తం 2,45,000 పైచిలకు ఓట్లు ఉంటే అందులో 120,000 పైచిలకు ఓట్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉంటే 40,000-45,000 పైచిలకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఓటమిలను డిసైడ్ చేసేదంతా కూడా బీసీ సామాజిక వర్గం ఓట్లే కాబట్టి ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత అయితేనే, అభ్యర్థి అయితేనే ఈటెల రాజేందర్ని ఎదుర్కొని గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి. ఒక సామాజిక వర్గాన్ని చూసారా గెల్లు శ్రీనివాస్ ఎంపిక చేయట్లు మరేదైనా కారణాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా సామాజిక వర్గం విషయంలోనే ముఖ్యమంత్రి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై మొగ్గు చూపారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే హుజూరాబాద్లో ఖచ్చితంగా సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు మాత్రమే ఇక్కడ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎటు దళిత బంధును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి అట్టహాసంగా హుజూరాబాద్లో పర్యటించి అధికారికంగా దళిత బంధును అక్కడ ప్రారంభించబోతున్నారు. కాబట్టి దళితుల ఓట్లన్నీ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి పడతాయని చెప్పి ఆ మేరకు వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారని చెప్పి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సెకండ్
అంటే సెకండ్ ఖచ్చితంగా బీసీ ఓట్లే చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే 120,000 పైచిల్ కోట్లు హుజూరాబాద్లో బీసీ ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఓట్లే చాలా కీలకంగా గెలుపోవటంలో నిర్దేశించే అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు అందులో భాగంగానే అటు ఈటల రాజేందర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు ఖచ్చితంగా ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత అయితేనే ఈటల రాజేందర్ను ధీటుగా ఎదుర్కొంటారని చెప్పి ముఖ్యమంత్రి భావించారు అందులో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్టు తెలుస్తుంది దాంతోపాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముందు నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థి విభాగంలో ఆయన చురుగ్గా పనిచేస్తూ వస్తున్నారు 2001 నుంచి కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు 100కు పైగా తెలంగాణ ఉద్యమ ఆందోళనలో పాల్గొని ఆయన 2-3 సార్లు జైలు కూడా వెళ్ళొచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీసీ సామాజిక వర్గం చెందిన నేతతో పాటు విద్యార్థి విభాగంలో ఆయనకు మంచి పేరున్న నేపథ్యం కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హుజూరాబాద్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది శ్రీనివాస్ అలాగే కర్ణకర్ ఆల్రెడీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజూరాబాద్లో ఎంటర్ అయ్యారు హరీష్ రావు పాత్ర ఏమైనా ఉందా గెల్లు శ్రీనివాస్ ఎంపికలో ఖచ్చితంగా హరీష్ రావు కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి 16వ తేదీ ఏదైతే ఈ నెల 16న హుజూరాబాద్లో పర్యటించబోతున్నారో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకే ఈరోజు హరీష్ రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం చాలామంది పేర్లను పరిశీలించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత హరీష్ రావు కావచ్చు లేకపోతే కరీంనగర్కు ఉమ్మడి కరీంనగర్కు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ముఖ్య నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఆయన గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది కాబట్టి ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ యాదవ్ పూర్తి స్థాయిలో హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసుకునేందుకు పూర్తి స్థాయిలో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్లో పర్యటిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు ముందస్తు ఏర్పాట్ల నేపథ్యంలోనే ఆయన పర్యటన ఈరోజు హుజూరాబాద్లో కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం శ్రీనివాస్ లైక్ ఇక బీజేపీ నుంచి ఈటల పేరు మనం చూస్తున్నాం టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పేరు ఖరారైంది కాంగ్రెస్ నుంచి ఎవరి పేరు ఖరారు కానుంది ఆ పేర్లు ఉన్న పరిస్థితులు ఉన్నాయా మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఎందుకంటే రాబోయే సాధారణ ఎన్నికలు 2023లో జరిగే ఎన్నికలకు ముందు జరిగే ఉప ఎన్నికను దీన్ని భావిస్తున్నారు ఈ ఎన్నికలో గెలుపోవటం ఈ ఎన్నికలో గెలిస్తేనే ఆ ప్రభావం ఓడినా గెలిచినా ఆ ప్రభావం అంతా కూడా వచ్చే సాధారణ ఎన్నికలపై పడుతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి సందర్భంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఈటల రాజేందర్ అక్కడ పోటీ చేస్తారా లేకపోతే ఆయన సతీమణి జమున పోటీ చేస్తారా అన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొంది బీజేపీ పార్టీ ఇప్పటికి కూడా ఈ అంశాన్ని ఇంకా కొంత సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి ఈటల రాజేందర్ కంటే ఈటల రాజేందర్ భార్య జమునను అక్కడ బరిలోకి దించినట్లయితే మహిళలకు సంబంధించిన ఓట్లు కూడా భారీగా ఇటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తుంది 1-2 రోజుల్లో అక్కడ బీజేపీ పార్టీ నుంచి ఈటలనే పోటీ చేస్తారు ఆయన సతీమణి జమున పోటీ చేస్తారన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక రెండోది కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి ఎంపికపై కొంత తర్జన భర్జన కొనసాగుతోంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి ఎంపిక అంటే అభ్యర్థులు కరువయ్యారన్న ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి హుజూరాబాద్లో ఈటల రాజేందర్పై పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన టీఆర్ఎస్ పార్టీలో రావడం ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో హుజూరాబాద్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా కాంగ్రెస్ పార్టీలో క్లారిటీ రావట్లేదు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ కూడా ఆయన పోటీ చేసేందుకు కొంత విముఖత చూపిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాకర్ రైట్ మొత్తం మీద తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోటీలో దింపనున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించడంతో ఉస్మానియా యూనివర్సిటీలో సంబరాలు మొదలయ్యాయి పటాసులు పేల్చి స్వీట్లు పంచుతూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు విద్యార్థులు ఉద్యమకారుడికి సరైన గౌరవం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని అంటున్నారు Okay.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ ను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో కరీంనగర్లో హడావుడి మొదలైంది. వేణవంకలో సంబరాలు అంబరానంటే గెల్లు శ్రీనివాస్ సొంత మండలం కాడంతో వేణవంకలో తెలంగాణ గొల్ల కురుమల సంఘం బాణాసంచి కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో జరగబోయే బై ఎలక్షన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు ప్రకటించడం జరిగింది. గెల్లి శ్రీనివాస్ యాదవ్ వీణవంక మండలం హిమ్మత్నగర్ గ్రామంలో జన్మించి వీణవంకలో చదివి ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి యూనివర్సిటీలో చదివి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తల్లి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కేసుల పాలై ఎన్నో రోజులు జైల్లో ఉండి ఈరోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు వీణవంక మండల గొల్ల కుర్మలు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచాలు కాలుస్తూ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెల్లి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పటి నుంచి చెల్లి గొల్ల కుర్మలకు ఎన్నో సంక్షేమ పథకాలు నడుస్తూనే ఉన్నాడు. మొన్నకు మొన్న గొర్రె కూడా ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం అంతకుముందు ఫస్ట్ విడత పెట్టి చేయడం జరిగింది. ఈ ఏడు వరకు కూడా రెండో విడత కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఇందులో గొల్ల కొమ్మలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నందుకు అందులో ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో మా బిడ్డ అయినటువంటి గెల్లి శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇచ్చినందుకు మా గొల్ల కొమ్మలందరూ ఎంతో సంతోషంగా ఏకదాటిగా అన్ని గ్రామాలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు వీణవంకంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల గొల్ల కొమ్మలందరం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లి శ్రీనివాస్ గారికి సంతోషకరమైన విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల బిడ్డ టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ వీరవంక మండలం నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే కొనసాగుతూ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి గెల్లు శ్రీనివాస్ గారు. అటువంటి గెల్లు శ్రీనివాస్ గారిని గుర్తించి రాష్ట్ర పార్టీ కేసీఆర్ గారు ఏదైతే ఈరోజు ప్రకటించడం జరిగిందో హుజూరాబాద్ అభ్యర్థిగా దానికి ఇక్కడ ఉన్నటువంటి గొల్ల కుర్మలంతా కలిసి మేమంతా కూడా టీఆర్ఎస్ వెంటే ఉంటాం. మా యొక్క బిడ్డకి ఇచ్చినందుకు ఇంకా బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినందుకు ఖచ్చితంగా మేము గెలిపించుకొని చూపిస్తామని చెప్పేసి